కామరెడ్డి డైవర్స్ కావద్దు ఒక పోలీస్ ఒక మహిళ చెయ్యలేకి తండకారు మీరు ఎందుకంటే వాళ్ళని వైఎస్ఆర్సి తత్తులో వాడుతున్నారు ఒక సర్పంగా గారి ఒక వ్యవస్థ గారి వాడట్లేదు వాళ్ళు ఫ్రీగా ఉంచట్లేదు మీ యొక్క నియంత్రణ చేసుకుంటారు అక్కడక్కడ చిన్న చిన్న మాట జరుగుతుంది అక్కడక్కడ చిన్న చిన్న దాడి జరుగుతుంది దాని వల్ల చిన్న చిన్న జరిగిన మాట్లాడుతున్నప్పుడు నెట్ ఫ్లో అవుతుందా లేకపోతే వాయిస్ దాంట్లో తక్కువ వస్తున్నట్టుంది చూడండి ఒకసారి అయితే సార్ మాట్లాడిగారండి ఇందాక చిన్న చిన్న అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు జరిగినా చిన్న చిన్న మానభంగాలు జరిగినా దానికే ప్రభుత్వం మీద దాడిలా దానికే ప్రభుత్వం చిన్న మానభంగాలు పెద్ద మానభంగం అంటే అర్థమేంటి చిన్న చిన్న గొడవలు అంటే అర్థమేంటి సార్ మానభంగాన్ని గొడవ కింద చూడమండి మానభంగం అంటే ఒక మహిళ మానాన్ని తీయడం దుర్మార్గం ఒక పాయింట్ నేననే పాయింట్ ఒక్కటి మనం చట్టం నాకు తెలిసి ఇదివరకటి రోజుల్లో ఒక అసెంబ్లీలో కానీ బయట కానీ ఒక బూతు మాట మాట్లాడితే మేము ఫీల్డ్లో చేసినటువంటిదే దాన్ని అవతలోళ్ళు క్షమాపణ అన్నా కానీ లేదా విత్డ్రా చేసుకునేదాకా మీడియా వెంటాడుతూ ఉండేది డిబేట్లు ఆ కోణంలో నడిచాయి ఒక్క బూతు మాట్లాడితే ఇప్పుడు ఇన్ని బూతుల్లో ఏది విత్డ్రా చేసుకోమని చెప్పాలి అర్థం కావట్లేదు ఈవెన్ అందరూ అదే మాట్లాడేస్తున్నారు ఇంకా అంతకంటే గట్టిగా మాట్లాడుతున్నారు ఇది ప్రజలు ఇదే కోరుకుంటారా లేదు సార్ లేదండి ఇప్పుడు నేను చూస్తాను బూతులు ఎక్కడి స్టార్ట్ అయ్యాయి ఒక కొడాల నాని గారి నుంచి స్టార్ట్ అయ్యాయి ఒక అనిల్ గారి నుంచి స్టార్ట్ అయ్యాయి ఒక అమర్నాథ్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఇవి వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు రోజు ఒక రోజు రెండో తిడితే ఏదో రంగ స్టిప్ అయిందిరే సారీ అని వదిలేసుకోవచ్చు పకోడీలు అంటారు లంజా కొడుకులు అంటారు యదవలు అంటారు ఉజ్జాన కొడుకులు అంటారు ఇవా సార్ రాజకీయాలు కొత్తగా రాజకీయాలు వస్తాం మేము ఏమి నేర్చుకోవాలి ఓహో రాజకీయాలు అంటే ఎలా బూతులు తిడితే హైలైట్ అవుతాడేమో ఎలా బూతులు తిడితే బూతులు మినిస్టర్ పదవి ఇస్తారేమో అని కొత్తగా వచ్చిన రాజకీయ బతులు ఏమైపోతాయి మాటలు చూస్తే అలా ఉన్నాయి కానీ ఒకటే ఏది కదా మీలాంటి జర్నలిస్టులు మీడియా వ్యవస్థ లేకపోతే హరాజకాలు ఇంకా ఎక్కువైపోతాయి సార్ కొంచెం సీట్లు తగ్గిస్తున్నారు రైట్ రైట్ వెంకటరెడ్డి గారు ఇప్పటికైనా మారదామా ఇలా ఉండటం ప్రజలకే వదిలేద్దామా ఎవరు తక్కువ తిడితే వాళ్ళ కోట్లు వేస్తారు లేకపోతే ఎవరు ఎక్కువ తిట్టుకుంటే వాళ్ళ కోట్లు వేస్తారు వాళ్ళు వాళ్ళకి ఓట్లు పడతాయని ఏమన్నా తీసుకుందామా సార్ ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి ఓట్లు పోతాయి తప్ప ఓట్లు రావు సాయి గారు పాయింట్ నెంబర్ వన్ రెండోది వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా ఎవరు ఇప్పుడు ఈ భాషను ప్రజలు సమర్థిస్తారంటే 100% ప్రజాస్వామ్యంలో మేము అధికారంలోకి వస్తే ఏం మంచి చేస్తామనే దాన్ని బట్టి ఆ నాయకుడికి ఉన్నటువంటి విశ్వసనీయతను బట్టి ప్రజలు ఆశీర్వదిస్తారు తప్ప నేను అధికారంలోకి వస్తే వాళ్ళని ఇది చేస్తామంటే ఒక ఎమ్మెల్యేని సంపేస్తామంటే పొద్దున ప్రజలు ఎందుకు వదిలేస్తారు వాళ్ళు వాళ్ళకు ఓటు అయినటువంటి ప్రజలను కూడా వాళ్ళు అదే విధమైన వ్యవహరిస్తారు అనేది ఖచ్చితంగా ప్రజలకి వెళ్తుంది కదా కాకపోతే వాళ్ళు వాళ్ళ టార్గెట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాక్టివ్ క్యాడర్ ని ఏదైతే వాళ్ళు యాక్టివ్ గా లేకుండా ఇదిగోండి మేము వస్తే రేపొద్దున మిమ్మల్ని అందరూ అంతు చూస్తామంటే వాళ్ళని ఏదో భయభ్రాంతులకు గురి చేసి ఇచ్చేయాలి దాని ద్వారా రాజకీయంగా అవతల వాళ్ళు లబ్ధి పొందాలనేది తెలుగుదేశం లబ్ధి పొందాలనేది వాళ్ళ టార్గెట్ అందుకని వాళ్ళు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసి మేము ఎంత చూస్తాం మిమ్మల్ని తేలుస్తాం ఎలక్షన్ లో తిరగడానికి వీల్లేదు అన్నటువంటి సంకేతాలు ఇస్తున్నారు కానీ మేము ఒకటి చెప్తున్నాం వాళ్ళు వచ్చేది లేదు చచ్చేది లేదు ఖచ్చితంగా మళ్ళీ మనం వస్తాం రైట్ 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 ప్లీజ్ ప్లీజ్.